జై బోలో భారత్ మాతా కీ జై కేజ్రీవాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో మా సోదరులు హుసేన్ భయ్య ఇవాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాల ఆమ్ ఆద్మీ ఫ్యామిలీలోకి గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ నుంచి సోదరి ఆఫ్రిన్ చేరడం జరిగింది మాతో కలిసి రావడం జరిగింది అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా డాక్టర్ అష్టపత్ అష్టా ఫాతిమా సోదరి కూడా మాతో కలిసి రావడం జరిగింది తను ఒక డాక్టర్ ప్రొఫెషనల్ గా అంటే గోషామహల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఎంఐఎం అండ్ టిఆర్ఎస్ రెండు కూడా ఇక్కడ పవర్ లో ఉంది కార్పొరేటర్ లో ఉంది అట్ ద సేమ్ టైం జీహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి వంటి కార్పొరేటర్లు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీతో భాగస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి పార్టీ కూడా ఎంఐఎం కానీ సోదరి ఇందాక ఒక మాట చెప్పారు మేడం మాకు ఇల్లు లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కనీసం మమ్మల్ని మీరు ఉన్నారని పలకరించే దిక్కు కూడా లేదు ఇక్కడ కాబట్టి ఒక పార్షాలిటీలో పాలన కొనసాగుతుంది వన్ సైడ్ మాత్రమే తనని నమ్ముకున్నటువంటి తన వెంట తిరిగే వాళ్ళకి మాత్రమే వాళ్ళు గమనిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళని ప్రజల్ని ప్రజల్లాగా చూడట్లేదు కానీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో మాత్రము కులానికి మతానికి వర్గానికి జాతికి దేనికి తేడా లేకుండా అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పేసి కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పాలన ఈక్వాలిటీ ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి కామన్ మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులని అన్నింటినీ కూడా ఇవాళ కేజ్రీవాల్ గారు ఇస్తున్నారు కాబట్టి విద్య అయిండొచ్చు వైద్యం అయిండొచ్చు కరెంటు బిల్లు బిజిలీ అయిండొచ్చు ఇవాళ అదే కాకుండా వాటర్ ప్రాబ్లం అయిండొచ్చు ట్రాన్స్పోర్ట్ అయిండొచ్చు తోన ఇది అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఢిల్లీ గవర్నమెంట్ 100% సక్సెస్ చేసి ఇస్తుంది ఈ రాష్ట్రంలో కూడా ఆ గవర్నమెంట్ కావాలి రావాలి అని చెప్పేసి నా సోదరి మనులు ఇద్దరూ కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడాన్ని నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది మొదటి అడుగు ఇక్కడ గోషామహల్లో హుసేన్ అన్న నాయకత్వంలో ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు ఇందులో చేరడానికి చాలా సంతోషం ఇలా हम उन लोगों का इस पार्टी में स्वागत भी कर रहे हैं क्यों उन्होंने जस्टिफाइज नहीं कर रहे न्याय नहीं कर रहे उनका मैडम बताया जैसा वोट बैंक की तरह यूज़ कर रहे लात मार के निकाल दे रहे माइनॉरिटीज़ के नाम पे फॉरन से भी फंडिंग आ रहा उनको एमआईएम पार्टी का आज तक 70 साल से अब तक 70 रुपया भी कोई मुस्लिम्स को नहीं दिए कोई माइनॉरिटीज़ को नहीं दिए और केसीआर साहब भी पूरा हमको तेलंगाना दिलाओ हम फलाने को ये देंगे फलाने को वो दिलाएंगे मेरा परिवार को हम बिल सिंपल खाएंगे वो आज तेलंगाना का लुटेरा राजा बन के बैठे उन्होंने और एमआईएम पार्टी भी उनका सपोर्ट कर रही तो चोर चोर भाई भाई है मैं सबसे रिक्वेस्ट करना चाह रहा हूँ कि तेलंगाना दिल्ली में बिजली फ्री हो गई आपको तो मालूम है पानी फ्री है पूरा एजुकेशन फ्री है हेल्थ के ऊपर तो आप दिल्ली के अंदर हैदराबाद से भी जाके फ्री में 20 लाख का इलाज भी फ्री में करा सकते 20 लक्षल मतलब वो केजरीवाल साहब आप इंडिया का है तो ये लोग क्या बांग्लादेश के हैं पाकिस्तान के हैं या पीछे जो बैठे इन लोगों के साथ अनजस्टिफाई क्यों कर रहे हैं आप पाकिस्तान से हमको क्या लेना देना है भाई हमारे क्या लेना देना बांग्लादेश से आप अपने देश की बात करो आप हमारे हक की हमारे हक नहीं दे रहे आप बट्टेबाज आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद अरविंद केजरीवाल जिंदाबाद अरविंद केजरीवाल जिंदाबाद।